హలో వివర్స్, హవ్ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ మల్టీటాస్క్ ఐడియాస్. నేను దివ్యశ్రీ. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ క్విక్ ఈజీ రైస్ రెసిపీ చూపించబోతున్నాను, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. ఆ రెసిపీ ఏంటంటే వెరీ టేస్టీ టేస్టీ టమోటా బాత్. ఇప్పుడు టమోటా బాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమోటా బాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్రీ లీవ్స్, ఆనియన్స్. టమోటా బాత్ కాబట్టి టమాటోస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాము. తర్వాత కోసం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. అలాగే దీంట్లోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం. దానికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న పీస్ దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు క్లోవ్స్, ఇవన్నీ నీట్గా ఇందులోకి సాల్ట్ వేసి ఫైన్గా పేస్ట్ చేయాలి. నేను సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నాను పేస్ట్లోకి, ఇంకా మళ్ళా రైస్లోకి యాడ్ చేయను. కాబట్టి ఈ పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగం, తెల్లవాయిల్లోకి సాల్ట్ యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆయిల్, ముందుగా వీటిని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇంకా టమోటా బాత్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. టమోటా బాత్ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టాను, ఆయిల్ కూడా వేసేసాను. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాన్ని బట్టి నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను కాబట్టి దాన్ని బట్టి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసాను. అలాగే ఆనియన్స్, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను తర్వాతలోకి పచ్చిమిర్చిలు ఏం యాడ్ చేయట్లేదు, పేస్ట్ చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ స్పైస్ అయిపోతుంది, అందుకని తర్వాతలోకి ఏం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. కొంచెం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. చేసాం కదా, ఇప్పుడు ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళు పచ్చిమిర్చిలు తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇది రౌండ్ ఫ్రై అవ్వనుకుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, టమోటా బాత్ కాబట్టి కొంచెం టమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి. నేను మీడియం సైజ్ 3 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే అన్నీ బాగా ఫ్రై అవుతాయి, లేకపోతే మాడిపోతాయి. హై ఫ్లేమ్ పెట్టినట్టయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1:2 రేషియో వాటర్ కాబట్టి నేను ఈ గ్లాస్తో 1.5 రైస్ తీసుకున్నాను, అంటే 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 1, 2, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 1:2 రేషియో వేసినట్టయితే రైస్ అనేది బాగా పొడిపొడిగా వస్తుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లోకే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడేం సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు రొంత మనకు ఎసురు కాగాలి. ప్లేట్ మూసిపెట్టినట్టయితే ఎసురు అనేది, ఇప్పుడు ఎసురు కాగిందో లేదో, బాయిల్ అయిందో లేదో ఒకసారి ముందు తీసి చూద్దాం. ఎసురు బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేద్దాం. రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టినట్టయితే రైస్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఏ రైస్ ఐటమ్ పైన రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టినట్టయితే చాలా బాగుంటుంది. రైస్ అంతా వేసాం కదా, ఒక్కసారి రైస్కి అంతా ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేద్దాము. ఎక్కువసార్లు తిప్పినట్టయితే రైస్ అనేది కట్ అయిపోతుంది, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తాను. 1:2 రేషియో కాబట్టి 4 విజిల్స్ వస్తే చాలు, రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. విజిల్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే లిడ్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది కాబట్టి పైకి ఎగిరే ప్రమాదం ఉంటుంది.
ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాము. అట్లా ప్రెషర్ ఉంచడం వల్ల ఇంకా ఎక్కడన్నా వాటరీగా ఉన్నా కానీ ఆ ప్రెషర్కి రైస్ అనేది బాగా సాఫ్ట్ అయ్యి మనకు రెసిపీ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ పోయిందేమో ఒకసారి టెస్ట్ చేసిద్దాం. ఇలా మనం టెస్ట్ చేసినట్టయితే ప్రెషర్ ఉనేది లేని మనకు తెలుస్తుంది. ఇలా విజిల్ని ఒకసారి పైకి ఎత్తినట్టయితే ప్రెషర్ అనేది ఉంది లేని తెలుస్తుంది. ప్రెషర్ అంతా పోయింది కదా. టమాటా బాత్ రెడీ. ఒకసారి అంతా కింద నుంచి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెసిపీ రెడీ అయినట్టే. దీన్ని పీనట్ చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం టమాటా బాత్ లైక్ పీనట్ చట్నీనే బాగుంటుంది. ఒకవేళ మీకు పీనట్ చట్నీ ఇష్టం లేకపోతే రైతాతో అయినా తీసుకోవచ్చు. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ వైజ్గా లంచ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్.